దక్షిణ అయోధ్య భద్రాచల పుణ్యక్షేత్రంలో సీతారాముల గోత్ర పావరలపై వివాద అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల హైకోర్టు ఆదేశానుసారం రాష్ట ప్రభుత్వం 5 సభ్యుల నిపుణుల కమిటీని గోత్ర పావరల అంశం గురించి నియమించింది. దేవస్థానానికి సంబంధించిన కళ్యాణోత్సవంలో పఠించే గోత్ర పావరలతో కూడిన పూర్తి నివేదికను సమర్పించాలని ఇప్పటికే ఆదేశించింది. ఈ క్రమంలో ఇటీవల కమిటీ సమావేశం జరిగే రోజున కమిటీలోని ఒక సభ్యుణ్ణి భద్రాద్రి దేవస్థానంలో కీలక వైదిక సిబ్బంది 4 ఆహ్వానించినట్లు హైదరాబాద్కు చెందిన ఒకరు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పటికే దేవస్థానంలో కీలకంగా వ్యవహరించే ఆ 4 వైదిక సిబ్బందికి వివరణ ఇవ్వాలని దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి మెమోను జారీ చేశారు. తాజాగా సీతారాముల గోత్ర పావరల విషయంలో వైదిక సిబ్బంది నుంచి సంతకాలతో కూడిన లిఖితపూర్వకంగా ఆధారాలతో 28 సేకరించి నివేదిక పంపాలని దేవస్థానం ఈవోను దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ సాయంత్రంలోపు ఇందుకు సంబంధించి వైదిక సిబ్బంది సంతకాలతో కూడిన ఆధారాలతో తనకు సీల్డ్ కవర్లు అందజేయాలని వైదిక సిబ్బందికి ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. స్థానాచార్యులు, ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు, ముఖ్య అర్చకులు, అర్చకులు, వేద పండితులు, శ్రీమద్ర రామాయణ పారాయణదారులు మొత్తం 30 ఈ విషయంలో సీతారాముల గోత్ర పావరలపై విచారణ ఇవ్వాలని కోరినట్లు తెలిపింది. భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం సమయంలో గోత్ర పావరాల విషయంలో వివాదం గత పుష్కర కాలంగా సాగుతుంది. ఈ విషయంపై పలువురు రామభక్తులు, దేవస్థానంలోని వైదిక బృందం సభ్యులు పరస్పరం విమర్శ, ప్రతివిమర్శ చేసుకున్న సందర్భాలున్నాయి. ఇదే క్రమంలో ఈ అంశంపై దశాబ్ద కాలంగా గవర్నర్, సీఎం, ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఎవరి వాదనలు వారు నివేదికల రూపంలో అందజేశారు. అలాగే ఈ క్రమంలో తాజాగా ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉండటం, సీతారాముల గోత్ర పావరలపై నిపుణుల కమిటీతో నివేదికను కోరడంతో ప్రభుత్వం కసరత్తు చేపట్టారు.